సిమ్లా నాయక్ మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ లేటెస్ట్ అప్డేట్తో ఫ్యాన్స్ ఆనందం రెట్టింపైంది. ఈ సినిమాలో కామెడీ కింగ్ బ్రహ్మానందం కూడా భాగమవుతారని తెలిసి పవన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హాస్య బ్రహ్మగా కొన్ని వందల సినిమాల్లో తనదైన కామెడీతో కడుపుబ్బా నవ్వించిన బ్రహ్మానందం గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల జాతిరత్నాలు సినిమాలో నటించి తిరిగి తన మార్క్ చూపించిన బ్రహ్మి ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుండడం భీమ్లా నాయక్పై ప్రేక్షకుల అంచనాలను పెంచేసింది. ఇటీవల ఒక ప్రముఖ టీవీ ఛానల్లోని ప్రోగ్రాంకు గెస్ట్గా వచ్చిన బ్రహ్మానందం తాను భీమ్లా నాయక్ సినిమాలో నటించబోతున్న విషయంపై క్లారిటీ ఇచ్చారు. అయితే ఎంతో సీరియస్ సబ్జెక్ట్తో రూపొందుతోన్న ఈ సినిమాలో బ్రహ్మీ క్యారెక్టర్ జొప్పించి కామెడీ సృష్టించడం అనేది మరింత ఆసక్తికరంగా మారింది. మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పన్ కోశ్యం చిత్రానికి తెలుగు రీమేక్గా పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా ఈ సినిమా రూపొందుతోంది. అయితే ఒరిజినల్ వర్షన్లో ఎలాంటి కామెడీ క్యారెక్టర్స్ లేకపోయినా తెలుగు ప్రేక్షకులకు వినోదం పంచేలా బ్రహ్మానందం రోల్ క్రియేట్ చేశారని టాక్. పోలీస్ పాత్రలో కాస్త సీరియస్గానే కనిపించినా బ్రహ్మీ క్యారెక్టర్ సినిమాకి కీలకం కానుందని అంటున్నారు. కాగా సంక్రాంతి కానుగా జనవరి 12న భారీ అంచనాల నడుమ ఈ సినిమా విడుదల కానుంది.